Hi friends, welcome to our channel Palnadu Ruchulu. Eros Vela Chese. Friends, Rodu and the taste gonna Pachikobari Burelu Ela Tayarchesukovali Chuddam. Munduga Mundu Roju 1 kg biyyanni Baga Nanabettukoni Ilanti oka chillul ginlo Nillanni Vadagattukovali. Tarvata Dinni Mixie Pattukovali. Mixie Pattukunnaka Pani Ela Untundi Appudu Dannu oka Jellaloki Teesukoni Baga Jellinchukovali. ఇప్పుడు 1 kg బియ్యానికి 30 kg బెల్లం తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని దీని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 నీళ్ళు పోసుకొని దీని బాగా ఉడికించుకుంటూ ఉండాలి. తేగ పాకం వస్తుంది అనుకున్నప్పుడు అందులో నెయ్యి యాలకుల పొడి వేసుకొని దీని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో పచ్చి కొబ్బరి కూడా వేసేసుకొని దీని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ పచ్చి కొబ్బరిని నేను 2 కొబ్బరి చిప్పలు తురుముకొని వేసుకున్నాను. మీరు అంత చేసుకుంటే అంత పడుతుంది. ఇప్పుడు అందులో నెయ్యి కూడా వేసేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనికి కింద దింపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. పిండి ఒక అరగంట పాటు పక్కన పెట్టేస్తే ఇలా గట్టిపడిపోతుంది. తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా బాగా ఉతుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక బాండి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ బూరల్ని ఒక్కొక్కటిగా వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఇలానే బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారుగా ఇలా మంచి కలర్ రాగానే వీటిని ప్లేట్లోకి తీసేసుకోండి. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ పచ్చి కొబ్బరి బూరెలు రెడీ. ఇవి చాలా చాలా బాగుంటాయి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.